ఇక్కడ మీరు అన్నట్టు ఓకే పరిశ్రమలు పెట్టుబడులు ఈ ఆధారంగా మీరు చెప్తున్న క్యాలిక్యులేషన్స్ కానీ ఇక్కడ సీనియారిటీని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదా ఇంతకుముందు మీరు అన్నట్టు అంతెందుకు కేసీఆర్ గారు కూడా గతంలో ఒక ఫ్రంట్ అని చెప్పారు అప్పుడు మమతా బెనర్జీ గారిని కలిశారు ఒక కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నం చేసి తర్వాత డ్రాప్ అయ్యారు చంద్రబాబు గారు కూడా అదే ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ అంచనాలు వేయాల్సిన అవసరం లేదా ఓన్లీ పెట్టుబడులు పరిశ్రమలు ఈ క్యాలిక్యులేషన్ తోటే వెళ్ళాలా మీరు కరెక్ట్ గా అన్నారు వాళ్ళు ఇద్దరు ట్రై చేశారు రైట్ వాటిని కూడా నేను కన్సిడరేషన్ చేశాను ఇద్దరు ట్రై చేసిన తర్వాత కూడా ఎందుకు ఓడిపోయారు బికాస్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాలేదు వేరే చోటు నుంచి కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఇస్తారు ఎయిదర్ యూ బికమ్ ఏ క్యాపిటలిస్ట్ ఎయిదర్ యూ బికమ్ ఏ గుడ్ లీడర్ ఎయిదర్ యూ బికమ్ ఏ లైక్ యునో స్టీరింగ్ మాస్టర్ స్టీరింగ్ మాస్టర్ అయినప్పుడు మాత్రం మీకు చేయగలుగుతారు అంటే ఈ మూడు కూడా వాళ్ళ కెపాసిటీ లేదా అంటే కాదు ఇండియా వైజ్ లేదు ఇండియా వైజ్ చేయలేకపోతున్నారు ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళిద్దరు ఏజ్ కూడా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ అయిపోయిన పైనే ఉంది ఇంకా సో వీళ్ళు ఎలా హోల్డ్ చేయగలుగుతారు ఏ విధంగా చేయగలుగుతారు దేశం మొత్తం తిరగాల్సి వస్తుంది తిరగలుగుతారా ప్రాబ్లమాటిక్స్ ఉండవా హెల్త్ ఇష్యూస్ ఉండవా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎన్ని డిఫికల్టీస్ వస్తాయి ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకోవాలి మనం చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేనేమి ఇన్కాపబుల్ అనట్లేదు ఇన్కాంపిటెంట్ అని నేను అనట్లేదు అలాని చెప్పేసి కాంపిటెంట్ కూడా నేను అనట్లేదు అలానే కేసీఆర్ కూడా ఇన్కాంపిటెంట్ అనట్లేదు కాంపిటెంట్ అనట్లేదు బట్ ఈ ఫ్యాక్టర్స్ లో తీసుకున్నప్పుడు సిచ్యువేషన్స్ ని మనం ఒకసారి మెజర్ చేస్తే వీళ్ళకి చాలా లెస్ పర్సంటేజెస్ ఉన్నాయని మాత్రమే నేను అంటున్నా సో వీళ్ళు ఒకవేళ వచ్చినా అది వర్కౌట్ అవ్వదు అని నేను అంటున్నా మరి మమతా బెనర్జీ ఏంటి లేకపోతే ములాయం సింగ్ యాదవ్ ఏంటి లేకపోతే ఇంకా ఎన్సీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు శరద్ పవార్ కావచ్చు లేకపోతే శివసేనకి సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా అని అంటారు అందరు ఏజ్ ఫ్యాక్టర్ లో రిటైర్మెంట్ బ్యాచే కదా ఎవరు యంగ్స్టర్స్ లో అయితే లేరు కదా 1970s లో పుట్టిన వాళ్ళు అయితే కాదు అందరు 50s లోనో 40s లోనో 60s లోనో పుట్టిన వాళ్ళు అంటే గ్యాప్ అయితే ఉంది కదా 15 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ ని తీసుకున్నప్పుడు మనము ఈయనకి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అంశాలు చాలా ఎక్కువ అదే టైంలో మరి కాంపిటీషన్ కూడా చూడాలేము అదే టైంలో ఎస్ కాంపిటీషన్ వచ్చినప్పుడు నేను అదే అంటున్నా కాంపిటీటర్స్ వచ్చినప్పుడు ఎంత మంది కాంపిటీషన్ వచ్చినా బ్రాండ్ లో ఆ బ్రాండ్ ప్రెసెన్స్ ఎంత ఉందో చాలా ఇంపార్టెంట్ కదా సో బ్రాండ్ ఉంది ప్రెసెన్స్ ఉంది అంటే మీకు సౌత్ ఇండియా ప్రెసెన్స్ ఉంది అలానే మీరు ఇంకొక రీసెంట్ ప్రెసెన్స్ పిరమల్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తిని మనము రాజ్యసభకి ఇక్కడ నుంచి పంపించాం ఎందుకు పంపించాం అనేది ఒకసారి మనం గమనించుకోవాలి అది ఎవరు అనలైజ్ చేయలేదు నేను అనలైజ్ చేస్తాను అంటే ముందుగానే ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ అనేది మద్దతు గురించి చేశారేమో అని నేను అనుకుంటున్నాను మేబీ అలాంటి అంశాలు అవసరాలు వచ్చినప్పుడు ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి రిలయన్స్ అంబానీ రిలయన్స్ వాళ్ళు బాగా ఇండియా వైడ్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి హోల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి ఈయనకి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నా అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇట్ ఈస్ నాట్ అ మ్యాండేటరీ బట్ వీళ్ళ రిలేషన్స్ ని చూసుకున్నప్పుడు దెర్ ఈస్ ఏ స్కోప్ అండి ఆ స్కోప్ ని తీసుకొని మాత్రమే నేను ఎక్కువ శాతం ఉంది అని చెప్తున్నాను నేను ఒకవేళ కాదు అంటారా లెట్ షో మీ నేను చేసిన మెజర్స్ తప్పు అని ఎవరైనా చూపిస్తే ఐఎమ్ రెడీ టు డిబేట్ కానీ అలాంటి ఇవి తప్పులు అని చెప్పే వాళ్ళు లేరు మూర్ఖంగా వాదించే వాళ్ళు ఉన్నారు నేను మెజర్స్ ఏవైతే తీసుకున్నానో ఈ మెజర్స్ జరగవు అని చెప్పడానికి ప్రూఫ్లు ఎవరి దగ్గర లేవు కానీ నా దగ్గర రీసెంట్ గానే ఒక చిన్న ఎవిడెన్షియల్ ప్రూఫ్ కూడా ఉంది మనము నిన్ననో మొన్ననో ఒకసారి చూసాము గుజరాత్ సీఎం ఏమయ్యారండి ఉంటా ఉంటా స్టేజ్ మీద కుప్పకూలిపోయారు ఆయన సడన్ గా ఎందుకు ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఆయన హెల్త్ కండిషన్ అంటే ఇంకా ఇలా తీసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో నేచర్ ఇక్కడ నేనేం దేవుణ్ణి కాదు అలా అని చెప్పేసి నేను భవిష్యత్తు చిలక జ్యోతిషం చెప్పే ఒక జ్యోతిష్యుని కూడా కాదు ఏజ్ ఫ్యాక్టర్ తిండి హెల్త్ క్లైమేట్ వాతావరణం ఇవన్నిటిని మెజర్ చేస్తున్నాను నేను చేసినప్పుడు ఎలాంటి ప్రభావాలు వస్తాయి అనేది మాత్రమే నేను జస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నా ఐఎమ్ నాట్ షూర్ బట్ ఐఎమ్ జస్ట్ ప్రిడిక్టింగ్